మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని అన్నాజిగూడలో మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఏసీపీ సందీప్ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన 340 మంది పోలీసులతో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో ఎలాంటి పత్రాలు లేని ఓ ట్రాక్టర్, 7 ఆటోలు, 44 బైక్స్, 12 గ్యాస్ సిలిండర్లతో పాటు 14 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బ్రదర్ దగ్గరకుండా దగ్గరకుండా అక్కడ 4-5 అట్లా రోపి వెనకకుండు ముగ్గురు 4 వస్తారు అట్లా కేరళలో ఈరోజు కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్స్ లో దాదాపుగా 73 వాహనాలు, 2 వీలర్స్ ఎటువంటి కాగితాలు లేకుండా వాహనాలు, అదేవిధంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నట్టు వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 9 ఆటోలు ఎటువంటి పేపర్స్ లేకుండా తిరుగుతున్నట్టు 9 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కార్డినల్ సెర్చ్ల భాగంగా దాదాపు 600 ఇళ్లని మేము ఈరోజు సెర్చ్ చేయడం జరిగింది. దాంతో మరి వాళ్ళ యొక్క ఎవరెవరు ఉంటున్నారో ఆ యొక్క వివరాలన్నీ కూడా ఎవరెవరు కిరాయికి ఉంటారు ఆ యొక్క వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా దాదాపు ఒక 35 వీళ్లు కూడా మేము స్వాధీనం చేసుకుని కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా 3 కౌడి షీటర్లు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్డినల్ సెర్చ్ ఒక ఉద్దేశం ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ కలిగించడానికి, నమ్మకాన్ని పోలీసులు మరి సెర్చింగ్ చేస్తా ఉన్నారు, శాంతి భద్రతలు కాపాడటంలో ముందున్నారనే ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడానికి, అదేవిధంగా నిందితులకు కూడా ఖచ్చితంగా తప్పు చేస్తాం మేము దొరికిపోతామనే నమ్మకాన్ని కూడా నిందితులకి కలిగించడానికి కార్డినల్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 120 మంది స్టాఫ్, అంటే ఒక డిఎస్పీ, 4 సిఐలు, 15 మంది ఎస్ఐలు, దాదాపు అన్ని ర్యాంకులు, హోంగార్డ్ నుంచి ఏఎస్ఐ వరకు 100 మంది అన్ని ర్యాంకులు కూడా పాల్గొనడం వచ్చేది.